మీ అకౌంట్ లో ఇస్తున్నా. అదే బాబు టైంలో అయితే గనక మీకు ఇస్తానన్నది ఇచ్చాడా? రుణమాఫీ ఇవ్వలేదు. ఒక రైతు అప్పుడు ఎంత లెక్క? మాక్సిమం 5 ఎకరాలు వాళ్ళు పెట్టిన రుణమాఫీకి మామూలుగా అయితే అంతా ఇస్తానన్నారు. సంపూర్ణ రుణమాఫీ తర్వాత సీన్ కట్ చేస్తే ఆయన ఎవరితో నువ్వు పెట్టి ఒక కమిటీ వేసి 5 ఎకరాల లోపు రైతులకు మాత్రమే రుణమాఫీ అన్నారు. దాని తర్వాత ఏది లక్షన్నరక మించకూడదు అని చెప్పారు. 5 ఎకరాలు ఉన్నటువంటి ఆసామికి లక్షన్నర పైనంటే వాడు డిఫాల్టర్ అయి ఉంటాడు. అంటే ఏ బలిసినోడు తీసుకుని ఇవ్వకుండా ఎగ్గొట్టేటువంటి వాడై ఉంటాడు. ఒరిజినల్ రైతు అయితే మాక్సిమం తీర్చేస్తాడు, అవసరమైతే ఎకరం అమ్మేసి తీర్చేసేటువంటి రకమే ఉంటారు రైతులు. లేదా ఏ దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు అక్కడ చివరికి 5 ఎకరాలకే ఇస్తే అందులో మళ్ళీ స్కేల్ పెట్టారు. బ్యాంకు 1 ఎకరానికి లోన్ 6,000 7,000 ఇస్తుంది. మళ్ళీ కమర్షియల్ క్రాప్స్ లేవు, ఉద్యానవన క్రాప్స్ లేవు, వాటిలోనే కాస్త ఎక్కువ వస్తాయి, 40,000 నుంచి 40,000 50,000 దాకా. మామూలు క్రాపులు ఏమొస్తాయి 6,000 7,000 రూపాయలు. ఆ స్కేల్ లెక్కన 5 ఏళ్ళు లెక్కేస్తే 35,000కు మించి రాదు. 35,000 రూపాయలు తీరుస్తానంటే అది కూడా 3-4 ఏళ్ల తర్వాత. కాబట్టి ఆ బెనిఫిట్ చేరాల, అది కూడా మళ్ళీ 3 ఏళ్ల పాటు అని చెప్పారు. లక్షన్నర దాటితే మిగతా అది వన్ టైం వచ్చినట్టు వడ్డీకే 20-30,000 పోయింది. కాబట్టి ఆ బెనిఫిట్ ప్రజలు అందుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు నేను ఇస్తానని చెప్పాడు. డ్వాక్రా రుణాలు అయితే అసలు ఏమీ లేకుండా పోయింది. ఆయన చెప్పే స్కీమ్ అయితే చేయలేదు, స్కామ్ అయితే చేసుకున్నారు అని గుర్తు చేయడం ద్వారా నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పా, జగన్ కరప్షన్ అని వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఇసక మధ్యలు లాంటివి సాధారణ ప్రజలు నేరుగా టచ్ కావు. అది అంటే ధరల పెరుగుదల ద్వారానే టచ్ అవుతుంది. కానీ డబ్బులు తింటున్నాడు అనేటువంటి దాన్ని వీళ్ళు ఫిక్స్ చేస్తున్నారు. అది ఎందుకు రేట్లు పెంచారంటే నీ దగ్గర డబ్బులు తినడానికి అని. అంటే స్కీమ్ ని స్కామ్ గా మార్చారు. దాన్ని చేస్తే ఈడేం చేస్తున్నాడు అసలు, ఆయన స్కామ్స్టర్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, గ్యాంగ్స్టర్ లాగా స్కామ్స్టర్ అని.